వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. తెరాస అధినేత కేసీఆర్ ఎవరి ఊహలకు అందని వ్యక్తి అని అందరికీ తెలిసిందే. తన నిర్ణయాలతో అందరినీ విస్మయపరచడం అలవాటుగా మార్చుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల వేళ గులాబీబాస్ తెరాస ఎంపీలకు జలకిచ్చారు. రెండు దఫాలుగా ఎంపీలుగా పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, 16 ఎంపీ స్థానాలు ప్రకటిస్తానని, ఒక స్థానం ఎంఐఎం కోసమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా 17 స్థానాలని ప్రకటించడం ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక ఈ దఫా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ నుండి ఎస్టీ క్యాండిడేట్ గూడెం నగేష్, పెద్దపల్లి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్ బుర్లకుంట వెంకటేష్, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ నుండి కవిత, జహీరాబాద్ నుండి బీబి పాటిల్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ పుస్తే శ్రీకాంత్, చేవెళ్ళ గడ్డం రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎస్సీ క్యాండిడేట్ పి రాములు, నల్గొండ వి నరసింహారెడ్డి, భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, వరంగల్ నుంచి ఎస్సీ రిజర్వ్డ్ పసునూరి దయాకర్, మహబూబాబాద్ నుంచి ఎస్టీ రిజర్వ్డ్ మాలోత్ కవిత, ఖమ్మం నామ నాగేశ్వరరావు. ఇలా ఉన్నాయి వివరాలు. మరి వీరిలో ఎంతమంది గెలుస్తారో తెలియాలి అంటే మాత్రం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ ప్రకటించే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.